ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అందరూ క్రీడల్లో పాల్గొనేందుకు ఉత్సాహం కలిగి ఉండాలని మాజీ కౌన్సిలర్ తిమ్మన్న గారి అనిల్ కుమార్ పేర్కొన్నారు. మెదక్ పట్టణం మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ కౌన్సిలర్ తిమ్మన్న గారి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం 5 జట్టులు మెదక్ పట్టణానికి చెందిన యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ లో ఫహద్ సారథ్యం వహించిన హైడ్రా కింగ్స్ విన్నర్స్ గా నిలవాలని, రన్నర్ అప్ గా సతీష్ సారథ్యం వహించిన బ్లాస్టర్స్ 11 రన్నర్ గా నిలిచారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ హౌసింగ్ బోర్డ్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆటల్లో గెలుపోటములు సర్వసాధారణమని, క్రీడాకారులు కూడా క్రీడా స్ఫూర్తితో కలిగి ఉండాలని అన్నారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని అన్నారు. హౌసింగ్ బోర్డులో ఎలాంటి కార్యక్రమం చేపట్టినా కూడా ముందుండి నడిపిస్తారని అన్నారు. ఈ కాలనీకి సంబంధించిన వారు అందరూ కూడా కులం మతం లేకుండా అన్ని కార్యక్రమాలు సామూహికంగా జరుపుకునే పండుగలు, అందరూ భాగస్వామ్యంతో జరుపుకోవడం గొప్ప విషయమని తెలిపారు. ఎటువంటి కార్యక్రమాలైనా సరే, సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇంకా హౌసింగ్ బోర్డు డెవలప్మెంట్ విషయం కావచ్చు, ప్రతి విషయంలో కూడా నా యొక్క సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఖచ్చితంగా అందరం కూడా ఒక అన్నదమ్ములు లెక్క కలిసి ఉండి ఈరోజు ప్రోగ్రామ్ ఈ సక్సెస్ అందరి ప్రదీప్ సార్ ఇలా మిస్ అయినందుకు కూడా చాలా హార్ట్ఫుల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఈ అందరి ప్రతి ఒక్క ప్లేస్ అందరికి కూడా నా నుంచి ఏది ఆశా మీకు అవసరం ఉన్న ప్రతి విషయానికి ఏదైనా సరే నీ సహకారం అందిస్తాను. ముందుంటా ప్రతి ఒక్క విషయం మీరు ప్రోగ్రామ్ చేసుకుంటూ హౌసింగ్ బోర్డు ఒక యూనిట్ అన్నదమ్ము లేక ఎట్లయితే కలిసినారో మత సామరస్య వేదికగా హౌసింగ్ బోర్డు నెంబర్ 1 వాళ్ళు మీ అందరి సహకారంతో ఎట్లయితే ముందుకు తీసుకెళ్ళాము, అందరి సహకారాలతో కూడా మన 4 వార్డును 4 దిక్కుల మనం చూపెట్టాలని, మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని, మీ అంత నేను ఎప్పుడు ఉంటానని నేను మాట్లాడుతూ ఆయన ప్రతి ఒక్క ప్లేస్ దాన్ని 52-50 దాటినా కానీ ఆయన ఎందుకంటే ఒక ఉత్సాహం ఖచ్చితంగా ఆ శారీరకంగా ఆరోగ్యంగా ప్రతి ఒక్క దానికి కూడా క్రికెట్ అనేది ముఖ్యం. దీంతోనే ప్రతి కార్యక్రమాలు కూడా చేస్తుంటారు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ జరిగే సెకండ్ సీజన్ లో నాకు తెలిసి 10 టీమ్స్ వస్తాయి. ఎందుకంటే పంచాయతీ నడుస్తున్నాయి కదా, మేము ఎందుకు తీసుకున్నాం, ఓకే తీసుకున్నాం, వైట్ వర్కర్స్ అని రమేష్ చేసిండేమో కానీ వారి రేటు అలా బ్లాక్ వర్కర్స్ కూడా వస్తారు. పని చేద్దాం, అందరి నార్చిద్దాం, సీతారాం సార్ టీచర్స్ లక్ష్మణ్ కాల్చే ప్రతి ఒక్కరిని కూడా ఇలా అంకులు కూడా అడిగింది మన సేవ, ప్రతి ఒక్కరిని అడిగింది మన సేవ బాలంకులు కూడా ఆ పెద్ద ఏజ్లో తీసుకుంటాం. మా సపరేట్ రూమ్ ఈసారి సాధించారు, ఒక నాన్ టీమ్ గా తీయదు, నెక్స్ట్ మీ ఆ టీం పెట్టుకొని ఖచ్చితంగా అందరిని కూడా ప్రతి ఒక్కరికి మా పేరు ధన్యవాదాలు, నా యొక్క శుభాభివందనాలు. థ్యాంక్ యూ.